Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతం కూడా వెనుకబడకూడదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సిద్ధాంతంలో భాగంగా మూడు ప్రదేశాల్లో మొట్టమొదటిగా తిరుపతి ఈ రేపు ఆ మరుసటి రోజు తర్వాత 23 24 ఆ పైన సాటర్డే సండే తర్వాత 30 ఏప్రిల్ 1 మే తిరుపతి విశాఖపట్నం నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వీటిల్లో జాబ్ మేళా కార్యక్రమం పెట్టదలుచుకున్నాం రేపు ప్రారంభమవుతుంది రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవంగా మీ అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా 33 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు 3 సంవత్సరాల కాలంలోనే రికార్డు సృష్టించినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒక విప్లవంగా 35 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది దాంట్లో దాదాపు నేరుగా 2,50,000 కొత్త పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 52,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది ఇంతే కాకుండా 2,60,000 మంది వాలంటీర్స్ ని ఆప్కోస్ ద్వారా మరొక 95,000 మంది ఉద్యోగస్తుల్ని ఇది కాకుండా గ్రామ సచివాలయంలో ఉద్యోగుల్ని ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించడం 3 సంవత్సరాల లోపు ఇది ఒక రికార్డుగా భావించవచ్చు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా మొత్తం ప్రైవేట్ కంపెనీల్ని సమాయత్తపరిచి మీరు అడగొచ్చు మేము ఒక చట్టాన్ని పాస్ చేశాం కదా 75% స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని చట్టం పాస్ చేశారు కదా దాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారా అని అడగవచ్చు అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని రంగాల అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని జాబ్ మేళాని మేము ప్రారంభించాం దీంట్లో విశాఖపట్నం మొట్టమొదటిగా తిరుపతిలో ఈ రేపు శనివారం రేపు శనివారం రోజు మొట్టమొదటిగా మొదటి రోజు జాబ్ మేళాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తోపులాటకు గురి కాకుండా తిరుపతి నెల్లూరు చిత్తూరు రాజంపేట కడప 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది శనివారం మరి ఆదివారం అలాగే అనంతపురం హిందూపురం నంద్యాల కర్నూలు పార్లమెంటుకి 17వ తారీఖు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా .com లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తో పాటు కేంద్ర కార్యాలయం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ అక్నాలెడ్జ్మెంట్ చూపించినటువంటి వారిని అందరినీ కూడా లోపలికి అనుమతించడం జరుగుతుంది ప్రెమిసిస్ లోకి యూనివర్సిటీ ప్రెమిసిస్ లోకి అలౌ చేయడం జరుగుతుంది కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నటువంటిది తప్పకుండా చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ మంచి సదవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తా ఉంది మీరు అడగకుండానే నేను ఒక క్లారిటీ ఇస్తా ఉన్నా
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు బలంగా నమ్మేటటువంటిది కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించాలి అన్నటువంటిది సిద్ధాంతం అందుకే ఏ పదకమైనా కూడా ఆయన ఇంచుమించుగా ఈ రోజుకి చిన్న పెద్ద మొత్తం పదకాలన్నిటిని సంక్షేమ పదకాలన్నీ ఇంచుమించుగా 30 పైచిలకు పదకాలన్నిటిని కూడా విజయవంతంగా 3 సంవత్సరాల పాటు అమలు చేశారు ఏ పదకమైనా కూడా కులం లేదు మతం లేదు ఎవరైతే అర్హులో వారందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది నేను విన్న పొప్పునాయుడు ఈ మధ్య కాలంలో విమర్శలు చేస్తా ఉన్నాడు యూజీసీకి ఏదో లెటర్ రాశాడట పదే పదే విమర్శలు చేస్తా ఉన్నాడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రమే ఎవరికీ అవకాశాలు కల్పించట్లేదు అన్నటువంటి విషయం మా పార్టీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో ఎక్కడ రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అదే పప్పునాయుడు గాని పెద్దనాయుడు గాని అయితే వారి కులం వారికే వాళ్ళు చేసుకుంటారు గాని మిగతా కులాల వారికి మిగతా మతాల వారికి వాళ్ళు చేయరు తెలుగుదేశం పార్టీ ఒక కుల పార్టీ అన్నటువంటి విషయం గతంలో 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక ఈ యొక్క మెసేజ్ ని ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ని పంపించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా జాబ్ మేళాకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ముఖ్యంగా అధికారులందరూ కూడా ప్రతి అధికారి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి యూనివర్సిటీ వీసీ గాని రిజిస్ట్రార్ గాని రెక్టార్ గాని అందరూ కూడా ప్రతి అధికారి కూడా మాకు ఈ యొక్క వైఎస్ఆర్ జాబ్ మేళాకు సహకరించారు అన్ని చట్టబద్ధంగానే జరుగుతూ ఉన్నాయి దానికి వారందరికీ కూడా వేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఇది ఒక్కటే కాదు ఇది ఒక ఆరంభం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి జాబ్ మేళా తరహాలో మరిన్ని అవకాశాలు ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి తలసరి ఆదాయం ఎలా పెంచాలి అన్నటువంటి విషయంలో కేంద్రీకృతం చేసి ఆ యొక్క ఆ అంశాలపైన దృష్టి సారిస్తుందని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగదలుచుకున్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల కాలంలో 30 పైచిలుకు పదకాలని సంక్షేమ పదకాలని విజయవంతంగా అమలు చేసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది ఒక్క పదకం చెప్పండి మీ 14 ఏళ్ల చరిత్రలో మీరు ప్రజల్ని హింసించడం పెరుకుదినడం తప్ప మీరు ఒక్క పదకం అంటే ఒక్క పదకాన్ని విజయవంతంగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ల పేరుతో బూతులు తిట్టడం తప్ప ఏదో పిచ్చి వాగుడు వాగడం తప్ప అతనికి ఒకటే ఒక ధ్యేయం ఆ ధ్యేయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం వేరే వాళ్ళ చేత వాళ్ళ పార్టీలో దిగజారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత దూషించడం దూషింపజేయడం అన్నటువంటిది ఆయన పెట్టుకున్నటువంటి ఒకే ఒక ధ్యేయం ఈ యొక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి ఒక్క పథకం అంటే ఒక్క పథకం మీ 14 ఏళ్ల రాష్ట్రం మీరేమంటారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 40 కాదు 44 అయింది ఈ 40 అనేటటువంటిది 5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు 44 సంవత్సరాల ఇండస్ట్రీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి తత్వం
ఏమి సాధించారు మీరు రాష్ట్రానికి ఏమి పెట్టారు అన్నటువంటిది మీరు రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప రాష్ట్రానికి ఏదైనా సమకూర్చారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా బాబు 2024 లో ఒకటి అడుగుతా ఉన్నా రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ యొక్క సొంత పుత్రుడిని నమ్ముకొని మీరు రాబోయేటటువంటి 2024 లో ఎన్నికల రంగంలో మీరు దిగుతారా లేకుంటే మీ యొక్క మీకు మీ మీద విశ్వాసమే లేదు మీ మీద మీకు నమ్మకం లేదు మీరు గతంలో ఎప్పుడో ఇక్కడ చంద్రగిరిలోనో లేకుంటే ఆయన కుప్పంలోనో మాట్లాడుతూ మీరు మిగతా రాజకీయ పార్టీలతో ముఖ్యంగా జనసేనతో భాగస్వామ్యం కల్పించుకోవాలనుకుంటున్నారా అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు చంద్రబాబు ఏది కూడా వన్ సైడ్ లవ్ కాకూడదు కదా అని అనేసి అంటే ఈయన కోరుకుంటున్నాడు ఆ సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు ఇది పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో మీ 14 ఏళ్ల చరిత్ర 44 సంవత్సరాల ఇండస్ట్రీ చూపించి ఒంటరిగా మీరెందుకు ఎన్నికలకు సిద్ధం కాకూడదు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మీ సొంత కొడుకు మీరు గాని వెన్నికలకు వెళ్ళలేని పరిస్థితి అంటూ ఉంటే 2024 లో నిజంగా మీ సొంత కొడుకుని మీరు పప్పు అన్నని అతని మీద నమ్మకం లేకపట్టే బడ మీరు మిగతా వాళ్ళ మీద ఆధారపడదల్చుకున్నారు అదే మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల రంగంలో ఒంటరిగానే పోటీ చేస్తారు మేము ఎవ్వరితో కూడా పొత్తులు పెట్టుకోం ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి స్వర్గంలో ఉన్నా కూడా తన కొడుకు ఈ రోజు ఒక ప్రయోజకుడు కాగలిగాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు అన్నటువంటి సంతోషం ఆయనకు ఉంది నువ్వు ఇక్కడే ఉండి ఈ యొక్క భూమి మీద ఉండి నీ ఎదురుగా కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి నీ సొంత కొడుకు ఒక పప్పు ముద్దల దేనికి పనికి రాకుండా 40 సంవత్సరాల వయసులోనే గడ్డం నరిసిపోయి ఎంట్రుకలు నరిసి బూడిపోయి దేనికి పనికి రాకుండా ఒక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి మంగళగిరి ఆయన అడిగితే మందలగిరి అంటాడు మంగళగిరిలో కూడా పోటీ చేసి గెలవలేని ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి ఒక అసమర్థుణ్ణి మీ యొక్క మీరు కని ఈరోజు మీరు బాధపడతా ఉన్నారన్నటువంటి విషయం ప్రపంచానికంతా కూడా తెలుసు నేను లోకేష్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా లోకేష్ నువ్వు నిజంగా స్టాన్ఫోర్డ్లో చదివావా నీకు స్టాన్ఫోర్డ్లో డిగ్రీ వచ్చిందా డిగ్రీ వస్తే ఏ భాషలో చదివావు ఒక్క మాట మీ తండ్రి గారి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది స్పష్టంగా ఒక్కసారి పలుకు నీకు స్టాన్ఫోర్డ్లో డిగ్రీ వచ్చిందని నేను నమ్ముతా ఒక్క మాట మంగళగిరి అనేది స్పష్టంగా చెప్పలేడు మందలగిరి అంటాడు ఏ ఒక్క పదాన్ని కూడా అది ఇంగ్లీష్ అయినా తెలుగైనా ఏ భాష అయినా కూడా స్పష్టంగా పలకలేనటువంటి ఒక వ్యక్తిని ప్రజలు తిరస్కరించి ఎమ్మెల్యేగా ఎన్నుకోదగినటువంటి వ్యక్తిని ఈరోజు నువ్వు రాష్ట్రానికి భవిష్యత్తులో నీ యొక్క వారసుడిగా ముఖ్యమంత్రిని చేయదలుచుకున్నావు అసలు ఈ పప్పునాయుడు ఏ సబ్జెక్ట్స్ చదివాడు స్టాన్ఫోర్డ్లో అతను ఏమి నేర్చుకున్నాడు అతను మాట్లాడే భాషకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఏదైనా సంబంధం ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇతను ఒక వలస పక్షి అంటే సోమవారం రోజు సాయంకాలం వస్తాడు మంగళవారం బుధవారం గురువారం 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు గురువారం సాయంకాలం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఇతను తెలంగాణలో ఉండి అతని నివాసం స్థిర నివాసం తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
కావాలనుకుంటున్నటువంటి వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారా అన్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి కాబట్టి 2024 లో కాదు రాబోయేటటువంటి ఆ తర్వాత ఎలాగో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది 24 లో ఎలాగో అధికారంలోకి రాడు రాని తర్వాత ఆయనకి ఆల్రెడీ 70 క్రాస్ అయ్యాయి అనుకుంటా సో ఆ వయసు కూడా లేదు తన కొడుకు దేనికి చేతగాని వాడు పప్పు ముద్ద అందుకే ఇతరుల మీద ఆధారపడదల్చుకున్నాడు ఇదంతా కూడా ప్రజలకు తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ సమాయప్తం అయిపోతుంది అది తెలుగుదేశం పార్టీ అన్నది 2024 తర్వాత ఉండదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇటువంటి పదకాలు మేము మరిన్ని పదకాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటటువంటి సామర్థ్యం ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే ఉంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను।